సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేత దండుపోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని దుర్గా భవానీ నగర్ బస్తీలో 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని దండుపోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు. త్వరలోనే నగర వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నమస్కారం, నేను నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు దుర్గా భవానీ నగర్లో మా సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము. అట్లాగే మా గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా, ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి, ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము. నమస్కారం, నేను నిత్య కళ్యాణ్ యాదవ్.